రెండు మూడు రోజులు ఢిల్లీలా ఫుల్ బిజీలుండే ముఖ్యమంత్రి సారు, సెంటర్ మంత్రులను గలసుడు, తెలంగాణకు రావాల్సిన అడుగుడు, కావాల్సిన చెప్పుడు, టీఎస్పీఎస్ ని మార్చేస్తానికి పెద్ద ఆఫీసర్లను గలసుడు, ఈ వరాలు తెలుసుకునుడు. అట్లనే పార్టీ పెద్దలతోటి సుత మాట ముచ్చట నడిచిందట నామినేటెడ్ పోస్టుల గురించి. అవన్నీ ఒడిపించుకొని హైదరాబాద్ వచ్చినాక ఇయాల ఏమైందంటే, అవు నరసింహన్ సారే, సచివాలయంలో కొత్త సీఎం సార్ ను కలుస్తానికి వచ్చిండు పాత గవర్నర్ గారు. అఖండ ఆంధ్రప్రదేశ్ కు 10 ఏండ్లు, తెలంగాణకు 6 ఏండ్లు గవర్నర్ చేసినోడాయే. గా మొలతం తోటి శుభాకాంక్షలు చెప్తానికి వచ్చినట్టుండు. ఇక ఓ పని మీద హైదరాబాద్ వచ్చిన పాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ కు మర్యాదలు చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఇదైనాక కంపెనీ ఓనర్ల తోటి సచివాలయంలో మీటింగు. విశాఖ కంపెనీ జేఎండీ గడ్డం వంశీ సార్ తోచ్చిండు. బయట దేశంలో జరిగే దావోస్ మీటింగ్ కు సీఎం, ఐటీ మంత్రి సార్లు పోతున్నారు 14 తారీఖు నాడు. బిజినెస్ లు పెట్టుబడుల మీద 17 జరిగే దునియా మీటింగ్ అన్నట్టు. ఆర్ గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకుని నడిచింది కదా. ఇక ఏ పథకానికి ఏం రూల్ పెట్టాలి, దేన్ని ఎప్పటికెళ్ళి ఇయ్యాలనే దాని మీద మీటింగ్ నడిచింది ఆఫీసర్లతోటి. రైతు భరోసా మీద వ్యవసాయ ఆఫీసర్లతోటి మంత్రి తుమ్మల సార్ మాట్లాడిండి ఎట్లా చేస్తే బాగుంటదని. ఈ ముచ్చటిట్లుంటే కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతా మేడాన్ని ట్రాన్స్ఫర్ చేసింది సర్కారు. 13 ఏళ్లకెళ్లి ఈ ఏరియాలనే పని చేస్తుందట. మరి ఓ పార్టీ ట్రాన్స్ఫర్ చేస్తే 2-3 గంటలనే క్యాన్సిల్ చేపి ంటే మేడం ఎంత పవర్ఫుల్ లో చూడురిగా. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పోస్ట్ కు పోయింది.